సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలనాత్మక విషయాలు పేర్కొన్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభాకర్ రావును ఎస్ఐపి చీఫ్గా నియమించగా అదే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఏరికోరి మరీ ప్రభాకర్ రావు తన టీంలో నియమించుకున్నట్లు నివేదికలో పొందపరిచారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు, వ్యాపారస్తులు, బీఆర్ఎస్ విమర్శకులతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేయగా ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2016లో ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావును నియమించారని, ఆ తరువాత తన వర్గం వారిని అందరినీ ఆయన ఒక టీంగా ఏర్పరిచారని తెలిపారు. ఇందులో భాగంగానే నల్గొండ నుండి ప్రణీత్రావు, రాచకొండ కమిషనరేట్ నుండి భుజంగరావు, హైదరాబాద్ సిటీ నుండి తిరుపతన్న, సైబరాబాద్ నుండి వేణుగోపాలరావును ఎస్ఐబికి బదిలీ చేయించుకున్నారు. కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టులో బీఆర్ఎస్ అధినేత ఆదేశాలతో 2017లో రాధాకిషన్ రావును నియమించారు. శాఖాపరమైన వ్యవహారాలతో పాటు రాజకీయ పరంగా నిఘా పెట్టేందుకు ఆయనకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరు నలుగురు తరచూ కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లుగా రాధాకిషన్ రావు వెల్లడించారు. దీంతో పాటు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గట్టు మల్లును ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఎస్ఐబికి బదిలీ చేశారు. వీరి కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లలో మాత్రమే తరచూ సంప్రదింపులు జరుపుకున్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సర్వీస్ 2020 ఆగస్టులో ముగిసినా మరొక 3 ఏళ్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగానే కొనసాగినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరొకవైపు ప్రభాకర్ రావు ప్రోద్బలంతోనే ఎస్ఐబిలోకి వచ్చిన ప్రణీత్రావు ప్రియ శిష్యుడుగా ఆయన అడుగు జాడల్లోనే నడిచేవాడని సమాచారం. ప్రభాకర్ రావు ఐజీ అయిన తరువాత ఎస్ఐబిలో ప్రత్యేక ఎస్ఓటీ బృందాన్ని ఏర్పాటు చేశారని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులతో పాటు బీఆర్ఎస్ రెబల్స్పై వీరు నిఘా పెట్టారు. జనంలో పేరున్న నాయకులు, కేడర్ ఉన్నవారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లుగా రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారని రిపోర్టులో పేర్కొన్నారు. ఎస్ఐబి టాస్క్ ఫోర్సులోనూ పనిచేసేందుకు ప్రభాకర్ రావు తమకు అనుకూలంగా పనిచేసే వారిని నియమించుకున్నట్లుగా వెల్లడించారు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావు, భుజంగరావు, తిరుపతనలు, ఇతర అధికారులు ప్రభాకర్ రావు బృందంలో ఉన్నట్లుగా తెలిపారు. బీఆర్ఎస్ 3వసారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లుగా రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు. దీంతో పాటు నేరుగా బీఆర్ఎస్ అధినేతకు ఎప్పటికప్పుడు నివేదిక అందించినట్లుగా కూడా పోలీసులు తేల్చారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కొంత సమాచారాన్ని పంపాడు. రామ్ గోపాల్పేట పరిధిలోని పారాడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలు సీజ్ చేశారు. ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ప్రణీత్రావు రాధాకిషన్ రావుకు పంపగా బీజేపీ నుండి పోటీ చేస్తున్న రఘునందన్ రావు బంధువులకు చెందిన 1 కోటి రూపాయలను రాధాకిషన్ రావు అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్రావు టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దింపాడు. శ్రీనాథ్ రెడ్డి అనే ఇన్స్పెక్టర్ ద్వారా గాంధీనగర్ పిఎస్ పరిధిలో రెక్కి నిర్వహించాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అయిన గుంట సాయి కుమార్ రెడ్డి, మహేష్, వెన్నం భరత్ను అడ్డగించి వారి నుండి 3.50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి అధికార పార్టీ సుప్రీం ఆదేశాల మేరకు వీరంతా నెనిచినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీయడం, బీఆర్ఎస్ కు అన్ని రకాలుగా సహకారం అందించి 3వసారి కేసీఆర్ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా పోలీసుల రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.